హై డెరాస్ రాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విన్నర్స్ ఆన్లైన్ నేను మియాలం సాయి కృష్ణ ఈ వీడియోలో ఐసోటోప్స్ ఐసోబార్ ఐసోటోన్కు సంబంధించిన టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం మొదటగా మనకు ఐసోటోప్ ఐసోబార్ ఐసోటోన్ విషయాలు తెలవాలంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ అయిన పరమాణు సంఖ్య గురించి తెలవాలి మరి పరమాణు సంఖ్య అంటే ఏంటి ఒక మూలకం యొక్క పరమాణు సంఖ్యను మనం ఏ విధంగా నిర్ణయిస్తామనే విషయాలు మన తెలియాలి మరి పరమాణు సంఖ్యను జెడ్ అనే అక్షరంతో సూచిస్తాం పరమాణు సంఖ్య అంటే ఒక పరమాణు కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్య కేంద్రకంలోని వెటి సంఖ్య ప్రోటాన్ల సంఖ్య ఎస్ ఏదైనా పరమాణులోని కేంద్రకంలో ఉండే ప్రోటాన్ల సంఖ్యనే దాని పరమాణు సంఖ్య అంటాం లేకపోతే పరమాణు కేంద్రకం చుట్టూ తిరిగే కేంద్రకం చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్ల సంఖ్యను ఎలక్ట్రాన్ల సంఖ్యను ఇది ఎప్పుడు తటస్థంగా ఉన్నప్పుడు అంటే దీనిపైన ఎలాంటి ఛార్జ్ లేనప్పుడు ఆ పరమాణు పైన కానీ ఆ మూలకం పైన కానీ ఎలాంటి ఛార్జ్ లేనప్పుడు ఎలక్ట్రాన్ల సంఖ్యను ఆ కేంద్రకం చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్ల సంఖ్యను కూడా మనం ఏ విధంగా తీసుకోవచ్చు పరమాణు సంఖ్యగా తీసుకోవచ్చు అంటే ఒక పరమాణు యొక్క కేంద్రకం లోపల ఉండే ప్రోటాన్ల సంఖ్య కావచ్చు లేదా కేంద్రకం చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్ల సంఖ్య కావచ్చు ఎలక్ట్రాన్ల సంఖ్య నేను కండిషన్ ఎప్పుడు చెప్తున్నా కంపల్సరీ అది తటస్థంగా ఉన్నప్పుడు మాత్రమే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సోడియం తీసుకుందామండి సోడియం పరమాణు సంఖ్య పదకొండు సోడియం యొక్క పరమాణు సంఖ్య పదకొండు మరి ఈ సోడియం లోపల ఉండే ప్రోటాన్ల సంఖ్య ఎంత ఎస్ పరమాణు సంఖ్య కోల్డ్ కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్య అంటే ప్రోటాన్ల సంఖ్య పదకొండు ఈ సోడియం పైన ఏమైనా ఛార్జ్ ఉందా ఈ సోడియం పైన ఎలాంటి ఛార్జ్ అనేది కూడా లేదు కావున దీనిలోని ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత ఎలక్ట్రాన్ల సంఖ్య కూడా పదకొండే ఉంటుంది ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ సోడియం ప్లస్ ఛార్జ్ ఉంది ప్లస్ వన్ ఉంది ఇప్పుడు దీనిలోని ప్రోటాన్ల సంఖ్య ఎంత ఎస్ సోడియం యొక్క పరమాణు సంఖ్య పదకొండు దీనిపైన ప్లస్ ఉన్న మైనస్ ఉన్న ప్రోటాన్ల సంఖ్యలో మాత్రం మార్పు అనేది ఉండదు కావున ఇక్కడ ఉండే ప్రోటాన్ల సంఖ్య పదకొండు సార్ మరి ఇప్పుడు సోడియం ప్లస్ వన్ దగ్గర ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత ఎస్ పరమాణు సంఖ్య పదకొండు అన్నప్పుడు ఫస్ట్ పదకొండు రాసుకోండి పైన ఏముంది ప్లస్ ఉంది ప్లస్ ఉంటే మనం మైనస్ చేయాలి ఎంత ఉంది వన్ ఉంది వన్ రాసుకోండి లెవెన్ మైనస్ వన్ దట్స్ మీన్ టెన్ ఎలక్ట్రాన్స్ ఎస్ ఇక్కడ కెమిస్ట్రీలో ప్లస్ ఉంటే తీసేయాలి మైనస్ ఉంటే కలపాలి మ్యాథమెటిక్స్కి ఆపోజిట్గా ఉంటుంది కావున ఇక్కడ ప్లస్ కానీ మైనస్ కానీ ఉన్నప్పుడు కేవలం ఎలక్ట్రాన్ల సంఖ్యలో మాత్రమే మార్పు ఉంటుంది ప్రోటాన్ల సంఖ్యలో ఎలాంటి మార్పు అనేది ఉండదు సో మనకి ఇక్కడ ఏం తెలిసింది పరమాణు సంఖ్య తెలిసింది ఈ పరమాణు సంఖ్య తెలవడం వల్ల అక్కడ కేంద్రకంలో ఉన్న ప్రోటాన్ల సంఖ్య ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అదే కేంద్రకం చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్ల సంఖ్య విషయం కూడా తెలుస్తుంది అదేవిధంగా ఇక్కడ ఇంకో చిన్న టాపిక్ द्रव्य राशि मास् अटॉमिक मास्ट अटामिक अटामिक नंबर इदेमो अटामिक मास, मास, मास दी ए క్యాపిటల్ ఏ అనే అక్షరంతో సూచిస్తాం సార్ ద్రవ్యరాశి అంటే ఏంటి ఒక పరమాణు యొక్క ద్రవ్యరాశిని ఏ విధంగా నిర్ణయిస్తామంటే ఎస్ ప్రోటాన్ల సంఖ్య ప్లస్ న్యూట్రాన్ల సంఖ్య ఒక పరమాణులోని ప్రోటాన్ల సంఖ్య ప్లస్ న్యూట్రాన్ల సంఖ్య చేస్తే మనకు వచ్చేది ఏంటి ద్రవ్యరాశి వస్తుంది ఎస్ అంటే పరమాణు కేంద్రకం లోపల ఉండే ప్రోటాన్ల సంఖ్య ప్లస్ న్యూట్రాన్ల సంఖ్యను కలిపితే మనకు ఆ పరమాణు యొక్క ఏమొస్తుంది ద్రవ్యరాశి అనేది వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సోడియం తీసుకుందాం సోడియంకి ఈ విధంగా ఉంటుంది ఇది ట్వంటీ త్రీ ఇది లెవెన్ దీని ఏంది ఎస్ కింద ఉన్నది ఎప్పుడైనా పరమాణు సంఖ్యనే ఈ పైన ఉన్నది ఎప్పుడైనా ద్రవ్యరాశి సంఖ్యనే ఎస్ సోడియం ద్రవ్యరాశి ఎంత ఇరవై మూడు ఎస్ సార్ ద్రవ్యరాశి ఎట్లా వచ్చింది సార్ మనకు ప్రోటాన్ల సంఖ్య ప్లస్ న్యూట్రాన్ల సంఖ్య అంటే మనకు ద్రవ్యరాశి వచ్చింది సోడియం యొక్క పరమాణు సంఖ్య పదకొండు కావున ప్రోటాన్ల సంఖ్య కూడా పదకొండు ఏసి ఇది యాజ్ యూజువల్ ఇరవై మూడు ద్రవ్యరాశి మనకు క్వశ్చన్లను ఇచ్చిండ్రు ఏ ఇక్కడ న్యూట్రాన్ల సంఖ్య మనకు తెలియదు ఇక్కడ ప్లస్ ఉన్నది ఇటు వెళ్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది ట్వంటీ త్రీ మైనస్ లెవెన్ అంటే మనకు పన్నెండు న్యూట్రాన్లు వచ్చినాయి ఏ సోడియంలో ఇక్కడ ఎన్ని న్యూట్రాన్లు ఉన్నాయి పన్నెండు న్యూట్రాన్లు ఉన్నాయి ఈ విధంగా మనకు ప్రోటాన్ల సంఖ్య ప్లస్ న్యూట్రాన్ల సంఖ్య రెండు కూడా తెలుస్తుంది ఈ రెండింటిని కలిపినప్పుడు మనకు వచ్చేది ద్రవ్యరాశి సంఖ్య చూడండి ఎస్ ప్రోటాన్ల సంఖ్య పదకొండు ఎస్ న్యూట్రాన్ల సంఖ్య పన్నెండు మొత్తం టోటల్గా ట్వంటీ త్రీ అనేది మనకు రావడం అనేది జరిగింది సో సార్ ఇక్కడ ఎందుకు చెప్పినావు ఈ ద్రవ్యరాశి అంటే ఎందుకు ద్రవ్యరాశి చెప్పినావు అంటే మనకి ఇప్పుడు ఐసోటోప్స్ ఐసోబార్స్ ఐసోటోన్స్ మూడు విషయాలు తెలవాలంటే కంపల్సరిగా మనకు పరమాణు సంఖ్య అంటే ఏంది ద్రవ్యరాశి సంఖ్య అంటే ఏంది ఈ పరమాణు సంఖ్యను ఎక్కడ ఉంచుతాం ద్రవ్యరాశి సంఖ్యను ఎక్కడ ఉంచుతామనే విషయాలు అనేది మనకు క్లియర్గా తెలవాలి అందుకొరకే నేను ఇక్కడ ఈ టాపిక్ స్టార్ట్ చేసేదానికంటే ముందు పరమాణు సంఖ్య గురించి తెలిపిన అదేవిధంగా ద్రవ్యరాశి సంఖ్య గురించి తెలిపిన ఏదైనా మూలకం ఇచ్చినప్పుడు ఈ కింది భాగంలో ఉండేది పరమాణు సంఖ్య ఈ పై భాగం లో ఉండేది ద్రవ్యరాశి సంఖ్య ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అది ఏదైనా కానీ కింద ఉండేది ఏమని చెప్తున్నా పరమాణు సంఖ్య పైన ఉండేది ఏమని చెప్తున్నా ద్రవ్యరాశి సంఖ్య అని చెప్తున్నా ఇది మూలకము రైట్ ఇప్పుడు మన టాపిక్ లోకి ఎంటర్ అయిదాం ఐసోటోప్స్ ఫస్ట్ ఏంది ఐసోటోప్స్ సార్ ఐసోటోప్స్ అంటే ఏంది సార్ यस ईसोटो अटी नीन फस्ट एग्जापुल ईसोटो को संबंधी एग्जापुल दाखान संबंधी डेफिनी दूसकोदा हाइड्रोजन 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 येड्रोजन याख्या वन 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 हाइड्रोजन हईड्रोजन हईड्रोजन परमाणु संख्या वन yes, परमाणु संख्या वन परमाणु संख्या वन द्रव्यराज संख्या वन इकड टू इकड़ त्री एस yes. ఇది ఒక ఐసోటోప్కి ఎగ్జాంపుల్ అట్లాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం కార్బన్ 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 ఎస్ పరమాణు సంఖ్య ఆరు 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 ద్రవ్యరాశి ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఎస్ జస్ట్ గమనించండి మీకు ఒక క్లియర్గా అర్థమైంది మీరే ఇప్పుడు డెఫినేషన్ ఏం చెప్తారు దీని ఏంది సార్ ఐసోటోప్స్ అంటే ఏంది ఒకే పరమాణు సంఖ్య ఒకే పరమాణు సంఖ్య ఒకే పరమాణు సంఖ్య ఒకే మూలకం చూడండి సిక్స్ 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 కార్బన్ 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 ఒకే పరమాణు సంఖ్య ఒకే మూలకం ఒకటి 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 ఒకే పరమాణు సంఖ్య హైడ్రోజన్ 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 ఒకే మూలకం ఎస్ ఇక్కడ ద్రవ్యరాశులు వన్ టూ త్రీ ద్రవ్యరాశులు చేంజ్ థర్టీన్ ఫోర్టీన్ ద్రవ్యరాశులు వేరు ఒకే పరమాణు సంఖ్య ఒకే మూలకం ఉండి వేరు వేరు ద్రవ్యరాశులు గల వాటిని గల వాటిని ఏమంటున్నాం ఐసోటోప్లు అంటున్నాం ఏమంటున్నా ఒకే పరమాణు సంఖ్య ఉండి ఒకే మూలకం ఉండి వేరు వేరు ద్రవ్యరాజ సంఖ్యలు గల వాటిని మనం ఏమనాలి ఐసోటోప్స్ అంటాం ఎస్ మన నిజ జీవితంలో విభిన్న రకాల ఐసోటోప్లను మనం ఉపయోగిస్తున్నాం ఆ ఐసోటోప్లకు సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు ఫిజిక్స్లో మోడర్న్ ఫిజిక్స్ అనే చాప్టర్ ఉంటుంది అక్కడ కూడా ఈ టాపిక్ ఐసోటోప్స్ ఐసోబార్స్ ఐసోటోన్స్ అనే విషయాలు ఉంటాయి ఆ చాప్టర్లో వివిధ రకాల ఐసోటోప్లు మనకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనే కాన్సెప్ట్స్ అక్కడ ఉంటాయి అవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి దీన్ని అక్కడ అప్లై చేసుకోవడానికి ప్రయత్నం అనేది చేయండి ఎస్ నెక్స్ట్ ఐసోబార్స్ సార్ బార్స్ అంటే ఏంటి ఐజ్ యూజ్ ఒక ఎగ్జాంపుల్ తోటి దీన్ని తీసుకుందాం ఎస్ ఆర్గాన్ తీసుకుందాం కాల్షియం తీసుకుందాం పరమాణు సంఖ్య పద్దెనిమిది పరమాణు సంఖ్య ఇరవై ఇక్కడ చూడండి వేరు వేరు పరమాణు సంఖ్యలు వేరు వేరు మూలకాలు ఎస్ ఇక్కడ ద్రవ్యరాశులు మాత్రం సేమ్ నలభై నలభై చూడండి వేరువేరు పరమాణు సంఖ్యలు వేరు వేరు మూలకాలు ఒకే రకమైన ద్రవ్యరాశులు కలిగి ఉన్న వాటిని మనం ఏమనాలి ఐసోబార్స్ బార్స్ అనాలి వేరువేరు సంఖ్యలు కామ వేరువేరు మూలకాలు కానీ ఒకే ద్రవ్యరాశి గల వాటిని ఏమంటున్నాం ఐసోబార్స్ అంటున్నాం ఇక్కడికి ఇక్కడ గమనించండి ఇక్కడ ఏం చెప్పిన ఐసోటోప్ల దగ్గర పరమాణు సంఖ్య సేమ్ మూలకము సేమ్ ద్రవ్యరాశులు చేంజ్ అన్నా ఇక్కడ ఏమంటున్నా పరమాణు సంఖ్యలు వేరు మూలకాలు వేరు కానీ ద్రవ్యరాశులు మాత్రం సేమ్ అంటున్నాం వీటిని ఏమన్నా ఐసో బార్స్ అంటున్నాం సింపుల్గా మ్యాథమెటిక్స్లో బార్ ఎక్కడ పెడతాం ఏదైనా డిజిట్ పైన పైన పెడతాం బార్ ఎప్పుడైనా పైన ఉంటుంది మ్యాథమెటిక్స్లో కావున బార్ అనేది పైన ఉంటుంది కావున పైన ఉన్నాయి మాత్రమే సేమ్ ఉంటాయి కింద ఉన్నాయి చేంజ్ ఉంటాయి అట్లాంటి వాటిని మనం ఏమంటున్నాం ఐసో బార్స్ అంటున్నాం సార్ లాస్ట్ టాపిక్ ఐసోటోన్స్ అంటే సేమ్ యాజ్ యూజువల్ ఎగ్జాంపుల్తో దీన్ని తీసుకొద్దాం ఏమేమి తీసుకుందాం సిలికాన్ ఫాస్పరస్ రెండు తీసుకుందాం ఎస్ మూలకాలు వేరు వేరు పరమాణు సంఖ్య పద్నాలుగు పరమాణు సంఖ్య పదిహేను ద్రవ్యరాశి సంఖ్య ముప్పై ద్రవ్యరాశి సంఖ్య ముప్పై ఒకటి సార్ చూడండి పరమాణు సంఖ్యలు వేరు మూలకాలు వేరు ద్రవ్యరాశి సంఖ్యలు వేరు కానీ న్యూట్రాన్ల సంఖ్య మాత్రం సమానంగా ఉంటుంది వేటి సంఖ్య సమానంగా ఉంటుంది న్యూట్రాన్ల సంఖ్య సమానంగా ఉంటుంది సార్ న్యూట్రాన్లు మనకి ఎట్లా తెలుస్తాయి సార్ చెప్పాను ఇందాక మీకు ఏంది ఏ ద్రవ్యరాశి దట్ ఇది కూడా ప్రోటాన్ల సంఖ్య ప్లస్ న్యూట్రాన్ల సంఖ్య అని చెప్పిన ఇగో ఇది ద్రవ్యరాశి ప్రోటాన్లు ప్లస్ న్యూట్రాన్లు మనకు కావాల్సినవి ఓన్లీ న్యూట్రాన్స్ ద్రవ్యరాశి మైనస్ ప్రోటాన్లు ఏది ద్రవ్యరాశి ఇది ద్రవ్యరాశి ఇది ద్రవ్యరాశి సార్ ప్రోటాన్ లేవి సార్ పరమాణు సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ప్రోటాన్ల సంఖ్య పరమాణు సంఖ్య ఎంత ఉంది పద్నాలుగు పద్నాలుగు ప్రోటాన్లు సార్ పరమాణు సంఖ్య ఉంది పదిహేను ప్రోటాన్ లేని సార్ పదిహేను ముప్పై నుంచి పద్నాలుగు తీసేయండి పదహారు న్యూట్రాన్లు ముప్పై ఒకటి నుంచి పదిహేను తీసేయండి పదహారు న్యూట్రాన్లు ఎస్ ఇప్పుడు ఫైనలైజ్ చేస్తున్న డెఫినేషన్ చూడండి వేరువేరు పరమాణు సంఖ్యలు వేరు వేరు మూలకాలు వేరువేరు ద్రవ్యరాశులు కానీ న్యూట్రాన్ల సంఖ్య సమానం న్యూట్రాన్ల సంఖ్య సమానం చూడండి వేరువేరు పరమాణు సంఖ్యలు వేరువేరు మూలకాలు వేరువేరు ద్రవ్యరాశులు కానీ ఏం సమానం న్యూట్రాన్లు సమానం చూడండి ఇలాంటి వాటిని ఏమంటున్నాం ఐసోటోన్ అంటున్నాం ఇక్కడ ప్రొనౌన్సియేషన్లను ఒక వర్డ్ గుర్తుపెట్టుకోవాలి ఐసోటోన్ ను నో నో మీన్ న్యూట్రాన్స్ నో మీన్ న్యూట్రాన్స్ ఐసోటోన్స్ న్యూట్రాన్లు మాత్రమే సేమ్ ఉంటాయి చూడండి మూడింటిని ఫైనలైజ్ చేస్తున్నా ఐసోటోప్ ఐసోబార్ ఐసోటోన్స్ ఐసోటోప్స్ ఒకే పరమాణు సంఖ్య ఒకే మూలకం వేరువేరు ద్రవ్యరాశులు ఏమంటున్నా ఒకే పరమాణు సంఖ్య ఒకే మూలకం వేరువేరు ద్రవ్యరాశులు ఇవి ఐసోటోప్స్ ఐసోబార్స్ వేరువేరు పరమాణు సంఖ్యలు వేరువేరు మూలకాలు ఒకే రకమైన ద్రవ్యరాశులు ఐసోబార్లు పైన ఉండేటి సేమ్ ఐసోటోన్స్ పరమాణు సంఖ్యలు వేరు మూలకాలు వేరు ద్రవ్యరాశులు వేరు కానీ న్యూట్రాన్లు మాత్రం సమానం టోన్ న్యూట్రాన్లు సమానం వీటిని మనం ఏమంటాం ఐసోటోన్స్ అంటున్నాం వీటిని గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్లు ఎట్లా అడుగుతారు సార్ అంటే ఈ క్రింది వాటిలో ఐసో టోప్లను గుర్తించండి ఈ క్రింది వాటిలో ఐసో బార్లను గుర్తించండి ఈ క్రింది వాటిలో ఐసో టోన్లను గుర్తించండి అని విభిన్న రకాల ఎగ్జాంపుల్స్ ఇస్తాడు ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ నేను చూపించిన కదా ఇట్లాంటి విభిన్న రకాలుగా ఇస్తాడు ఏదైనా ఇవని మనకు పరమాణు సంఖ్యలు మూలకాలు ద్రవ్యరాశులు మూడింటిని గమనించాలి లేదు ఈ మూడితోటి మనకు కుదురతలేదు ఆన్సర్ వస్తలేదు అంటే న్యూట్రాన్ల సంఖ్య కనుక్కో న్యూట్రన్ల సంఖ్యకి సూత్రం గుర్తుపెట్టుకో ద్రవ్యరాశి దట్ ఈజ్ ప్రోటాన్ల సంఖ్య ప్లస్ న్యూట్రాన్ల సంఖ్య ఎస్ దీనివల్ల కూడా మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఏ మూలకమైన ఇవని ఏ ద్రవ్యరాశి అయినా ఇవని న్యూ కాన్సెప్ట్ మాత్రమే గుర్తుపెట్టుకో నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అయినా గ్యారెంటీ లేదు ఎలాంటి ఎగ్జాంపుల్స్ అయినా క్రియేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది మనం కాన్సెప్ట్ మాత్రం బలంగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి థ్యాంక్ యూ